వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. గ్రూప్ 4 పరీక్షకు 4 అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించని సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలకు 11,257 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయుటకు జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంట ముందు నుండి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. కాగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్కు 4 అభ్యర్థులు 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో పరీక్షా కేంద్ర నిర్వాహకులు ఆ 4 అభ్యర్థులను అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా అధికారులు సందర్శించారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య పరీక్ష కొనసాగుతున్నాయి. ఈరోజు నడుస్తున్నటువంటి గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో బందోబస్తు భాగంగా మన జిల్లాలో 30 సెంటర్లు ఉన్నాయి. 30లో 11 సెంటర్లు ఉన్న మెదక్ పట్టణంలో 10, తర్వాత రూరల్ ఏరియా అంటే మమ్మద్పల్లిలో 1, టోటల్ 11 ఉన్నాయి. 11 సెంటర్లలో కూడా ప్రతి సెంటర్కు ఒక ఎస్ఐ గారిని, తర్వాత ఒక రూట్కు అంటే 4 రూట్లు విభజించడానికి రూట్కు ఒక సిఏ గారిని ఇన్ఛార్జ్ లెవెల్ ఆప్షన్ పెట్టాం. సెంటర్కు తక్కువ 6 నుండి 8 మందిని సిబ్బందిని పెట్టడం జరిగింది. అదేవిధంగా మా ఎస్పీ మేడం గారు ఆదేశానుసారం ప్రకారం ప్రతి దాంట్లో డిఎఫ్ఎండీలు పెట్టినాం. ప్రతి సెంటర్ కూడా ఉమెన్స్ చెక్ చేసేందుకు ఉమెన్ ఎన్క్లోజర్, చెక్కింగ్ ఎన్క్లోజర్ కూడా పెట్టేసేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామినేషన్ ఫస్ట్ సెషన్కు పంపించడం జరిగింది. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు డైల్ 100 కానీ లేకుంటే మా టౌన్ సిఏ కానీ నా కానీ డిఎస్పీ గారు కానీ ఏమైనా ఫోన్ చేసి కూడా చెప్తే వాళ్లకు ఆ ఇబ్బందులలో మేము పాల్గొంచుకున్నామని తెలియజేస్తున్నాం. మొత్తానికైతే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా మొత్తంలో కూడా 30 సెంటర్ల మీద మేము అన్నిట్లో కూడా ఆల్ ప్రికాషన్ తీసుకున్నాం. వాళ్ళకి ఎలాంటి కూడా ఎగ్జామినర్స్కు ఇబ్బంది కాకుండా, ఎగ్జామినర్స్కి వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు ప్రాపర్గా చెక్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్లకు అనుమతించడం జరిగింది. టైం అనేది పెట్టారు. ఆ టైం ప్రకారము 1 నిమిషం లేట్ వచ్చినా ఎవరు కూడా అలో చేయలేదు. లేటుకు వచ్చిన వాళ్ళే, వాళ్ళు వాలంటీర్ కూడా కొంతమంది పోయారు. టైం అయిపోయినకు వచ్చిన వాళ్ళు కూడా అలో చేయలేదు. ఎందుకంటే అక్కడ టైం ఆర్ అబ్జర్వ్ అని కూడా ఒక కలెక్టర్ గారు పెట్టారు కాబట్టి వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు అలో చేయండి, చేస్తాము లేకుండా టైం అయిపోయినాక వచ్చిన వాళ్ళని ఎవరు కూడా అలో చేయలేదు. అది ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళినటువంటి పేపర్లలో ఉన్నది, తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఏం తీసుకురావాలి ఏం తీసుకోవాలి, టైం కూడా ఏందనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ టైం ప్రకారం వచ్చిన వాళ్ళని మొత్తం అలో చేశాం.